కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా కీలక నేత, మళ్లీ గెలుపు ఖాయమా? ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైఎస్ఆర్సీపీ నాయకుడు చలమల శెట్టి సునీల్ కాకినాడ నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. టీడీపీ నుంచి 2020లో వైఎస్ఆర్సీపీలో చేరిన ఈయన కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేయాలనే ఆలోచనతో ప్రజల్లో తిరుగుతూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ప్రజలకు ఏ ఆపద వచ్చినా అందుబాటులో ఉంటూ తన వంతు సహాయం చేస్తూ అండగా నిలిచారు. అందుకే కాకినాడ సీటు ఆయనకి ఇస్తే గెలిచే అవకాశం ఉందని ఆ పార్టీ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ను సునీల్ కలిసినట్లు తెలుస్తోంది. దీంతో కాకినాడ నుంచి ఆయన పోటీ చేయడం కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. గతంలో వైఎస్ఆర్సీపీలో చాలా కాలం కొనసాగిన సునీల్ 2019 సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వంగ గీతకు ప్రత్యర్థిగా టీడీపీ తరఫున పోటీ చేసిన సునీల్ ఓటమి పాలయ్యారు. చలమల శెట్టి సునీల్ రాజకీయ ప్రస్థానం ఎంతో ఆసక్తికరమని చెప్పాలి. ఆయన ప్రజారాజ్యం పార్టీతో రాజకీయ రంగప్రవేశం చేశారు. తొలుత 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున కాకినాడ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరి 2014లో అదే స్థానం నుంచి బరిలో దిగిన అదృష్టం కలిసి రాలేదు. దాంతో వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పి 2019లో టీడీపీ తరఫున పోటీ చేశారు. అయినా మరోసారి ఓటమి పలకరించింది. దాంతో ఆయన మళ్లీ తిరిగి వైఎస్ఆర్సీపీలోనే చేరారు. టీడీపీ కంటే కూడా కాకినాడలో సునీల్కి మంచి గుర్తింపు ఉంది. ఇప్పటికీ 3 సార్లు పోటీ చేసి ఓడినా ఇప్పుడు కూడా తక్కువ ఓట్ల తేడాతో ఓటమి చవి చూడడం గమనించదగ్గ విషయం. అటువంటిది ఇప్పుడు అధికార పార్టీ నుంచి ఆయన పోటీ చేస్తున్నాడంటే భారీ మెజారిటీతో గెలిచే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.